సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ ను యాక్టివేట్ చేసుకోండి కర్రీస్ ని ఫ్రిడ్జ్ లో పెడితే వర్రీస్ తప్పవా ఫ్రిడ్జ్ లో పెట్టిన వెజిటేబుల్స్ విషపూరితంగా మారిపోతాయా ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహార పదార్థాల వల్ల ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయా ఇంట్లో తినగా మిగిలిన ఫుడ్ ని కూడా పాడైపోకుండా ఫ్రిడ్జ్ లో పెట్టడం నేటి రోజుల్లో కామన్ గా మారిపోయింది అనేక ఫ్రూట్స్ దగ్గర నుంచి ఫుడ్స్ బ్రెడ్స్ ఇలా అనేక రకాల ఆహార పదార్థాలని దాచే సాధనంగా నేడు ఈ ఫ్రిడ్జ్ ని వాడడం అందరూ రెగ్యులర్ గా మార్చుకున్నారు ఇలా ఇంట్లోని ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం అంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే ని చాలా మంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు కొన్ని ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకోవడం వల్ల వాటిలో ఉండే న్యూట్రిషియన్స్ తగ్గిపోయి విషపూరితంగా మారే ప్రమాదం ఉందనే విషయం తాజాగా జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది ముఖ్యంగా కాఫీని ఎయిర్ టైట్ కండిషనర్ లో పెట్టడం వలన దాని ఫ్లేవర్ తగ్గిపోవడమే కాకుండా ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న మిగిలిన పదార్థాలు కూడా కాఫీ వాసన వచ్చే అవకాశం ఉంది అలాగే టమాటాల్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అందులో పుష్కలంగా ఉండే సి విటమిన్ కోల్పోవడమే కాకుండా రుచి కూడా తగ్గిపోయి కొద్దిగా కుల్లినట్టు అవుతాయి వాటిని కూరగా వండుకుని తినడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది ఇక చాలా మంది ఉల్లిపాయల్ని ఫ్రిడ్జ్ లో ఉంచుతారు అందువల్ల అవి చల్లగా మారిపోయి సహజత్వాన్ని తత్వాన్ని కోల్పోతాయి వాటిని వండుకుని తినడం వల్ల మన ప్రేగులు కిడ్నీలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది నిమ్మకాయలు నారింజ అరటిలాంటి పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఉంటేనే మంచిదని నిపుణులు చెప్తున్నారు తేనెను లో పెడితే అది చిక్కగా స్పటికంగా అయిపోయి ప్రమాదకారిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వెల్లుల్లిని లో పెట్టడం వల్ల దాని వాసన మారిపోయి కూరల్లో వాడినప్పుడు వాంతులు విరేచనాలు వంటివి వచ్చే ప్రమాదం ఉంది ఇలాంటి వాటిని తప్ప మిగిలిన కూరగాయల్ని పండ్లని ఫ్రిడ్జ్ లో నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చునని నిపుణుల సలహా విన్నారు కదా ఇష్టమైన కూరలతో పాటు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ని ఫ్రిడ్జ్ లో వారాల తరబడి నిల్వ ఉంచడం ఆరోగ్యదాయకం కాదు మరి బీ కేర్ఫుల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి